तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षिपक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसं सेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री ललिताम्बिकायै नमः श्री ललिताम्बिकायै नमः श्री ललिताम्बिकायै नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः समर्थ सद्गुरु सन्निधिलो सर्वदेवता समक्षंलो जगदंबा महिमैन ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి అనుగ్రహంతో పలికినటువంటి వేద సమానమైన లలితా సహస్రనామ స్తోత్రం వేద సమానం ఎందుకన్నామంటే వేదములు మానవులు రచించినవి కావు భగవంతుని యొక్క శబ్ద రూపములు అదేవిధంగా లలితా సహస్రనామ స్తోత్రం కూడా వ్యక్తులు రచించింది కాదు అమ్మవారి నుంచి వచ్చిన వాక్శక్తులు రచించినవి ఆ వాక్శక్తులే వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌళిని అని చెప్పబడుతున్న 8 దేవతలు వారు పలికినటువంటి లలితా శాస్త్రం ద్వారా మనం అమ్మవారి గురించి సంపూర్ణమైన విజ్ఞానాన్ని పొందుతున్నాం నామాల నెపంతో మనకి లలితా విజ్ఞానం అందిస్తున్నది ఈ దివ్యమైన సహస్రనామ స్తోత్రం అనబడే శాస్త్రం ప్రత్యేకించి లలితా నామానికి నేను అర్థం చెప్పుకున్నాం లలిత అనే మాటకి లావణ్యవతి లలిత అనే అర్థంలో ఈ సర్వ జగత్తంతా వ్యాపించిన ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే లలిత అని సౌందర్యమే చైతన్యమని చైతన్యమే లలిత అని ఈ లలిత లోకమంతా వ్యాపించి ఉంటూ లోకానికి అతీతంగా కూడా ఉన్నది ఎందుకంటే లోకానికి సృష్టి స్థితి లయలు ఉన్నాయి కానీ లోకేశ్వరైన అమ్మవారికి సృష్టి స్థితి లయలు లేవు అందుకే లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక లోకములకు అతీతురాలవడ లోకాల వ్యాపించారు లోకమునకు అతీతం ఇది ఎలాంటిదంటే సూర్యకాంతి మనకు భూమి యందు వ్యాపించి ఉంటుంది కానీ భూమికి అతీతం సూర్యభగవానుడు
అదే విధంగా అమ్మవారు కూడా మూడు లోకాల్లో మూడు కాలాల్లో వ్యాపించి ఉంటూనే మూడింటికి అతీతంగా ఉన్నారు. అందుకే మూడు కాలాల్లో వ్యాపించింది గనక త్రిపురి త్రిపుర, ఆవిడ చైతన్యమే సౌందర్యముగా మూడు లోకాల్లో ఉంది గనక త్రిపుర సుందరి, మూడు లోకాల్ని మించి ప్రకాశిస్తుంది గనక లలిత త్రిపుర సుందరి అనే దాన్ని నేను మనం అర్థంగా చెప్పుకున్నాం. అందుకు లలిత అంటే లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే అని శాస్త్రం ఇస్తున్న నిర్వచనం. అందుకు లోకాతీత లావణ్యమే లలిత. కొంచెం వేదాంత పరంగా లోకాతీత లావణ్యం అని అర్థం చేసుకుంటే లోకం అంటే మూడే అని నేను చెప్పుకున్నాను. త్రిగుణాలు, మూడు అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఇవన్నీ మూడు. ఈ మూడింటిని దాటిపోతే లోకాతీత. ఈ మూడింటిలో ఉన్నప్పుడు మనకు కలిగే అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఈ మూడింటికి అతీతమైంది సమాధి స్థితి, పరబ్రహ్మతో తాదాప్త్యం చెందిన స్థితి, అదే తురియా అని చెప్పబడుతుంది. అక్కడ లభించే ఆనందమే అఖండమైన ఆనందం. ఆ ఆనందం ముందు ఇతర లోకానందములను అల్పములే. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఆ తురీయ స్థితిలో లభించే బ్రహ్మానందం అమ్మవారు అసలు రూపం. అదే లలిత నామ అనుకున్న అసలైన అర్థం. ఇంకొక అర్థంలో లలిత అంటే లాలించేది లలిత, సర్వ జగత్తుని లాలించి పోషిస్తూ రక్షిస్తున్నది కనుక మాతృరూపంగా లలితాదేవిని మనం కొలుచుకుంటున్నాం. మన కారణమై పోషకమై రక్షకమైన ప్రేమ రూపిణి ఆ శక్తి గనక శక్తి ప్రేమ రెండింటి సాకారమే లలిత. అయితే భగవత్ ప్రేమని దయ అంటారు. ప్రేమ స్థానం బట్టి పేరు మారుతూ ఉంటుంది. ప్రేమ ఇద్దరు సమాన స్థాయి వాళ్ళ మధ్య ఉంటే స్నేహం అంటారు. అది తల్లిదండ్రులకి గురువులకి పిల్లలపై ఉంటే వాత్సల్యం అంటారు. పిల్లలకి తల్లిదండ్రులపై గురువులపై ప్రేమ ఉంటే వినయం అని అంటారు. అలాగే ఇద్దరు యువతీ యువకుల నడుమ ప్రేమ ఉంటే ప్రణయం అని అంటారు. ఇలా స్థానం బట్టి ప్రేమ పేరు మారుతూ ఉంటుంది. ఇక పరాశక్తి లేదా భగవంతునికి మనపై ఉండే ప్రేమని దయ అంటారు, కరుణ అంటారు. అది ప్రేమ. ఆ కరుణ అమ్మవారి రూపం. అందుకే అవ్యాజ కరుణామూర్తి అని ప్రేమ రూప ప్రియంకరి అని చెప్తున్నాం. అయితే భగవంతుడికి మనపై ఉన్న ప్రేమ దయ, మనకి భగవంతుడిపై ప్రేమ ఉంటే దాని పేరు భక్తి అని అంటారు. అందుకే ప్రేమయే భక్తి, ప్రేమయే దయ. ప్రేమస్వరూపమైన అమ్మవారిని ప్రేమతోనే మనం పొందగలగాలి. అందుకే భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య, భయాపహ అని చెప్తున్నారు. భక్తితో అమ్మవారిని ఆశ్రయిస్తే అన్ని భయముల నుంచి బయటపడుతున్నాం. అందుకే ఆ తల్లి లోకముల భయం పోగొట్టడానికి తనను తాను వ్యక్తీకరించుకుంది. షీ మేనిఫెస్టెడ్ హెర్సెల్ఫ్, తనని తాను వ్యక్తీకరించుకుంది. అలా వ్యక్తీకరించుకోవడానికి గురువు యొక్క అనుగ్రహం కావాలి. అక్కడ గురువు పరమేశ్వరుడే, శివాజ గురువే నమః అని ఆయన గురువయ్యాడు. అందుకు లోకాలకి భయం పోగొట్టడానికి అమ్మవారు చిదగ్నికుండంలోంచి ఆవిర్భవించారు అనే విషయాన్ని నేను చెప్పుకున్నాం. భండాసురుడు విశుక్ర విషంగులనే సోదరులతో కలిసి ఇతర రాక్షస పరివారంతో ముల్లోకాన్ని నిర్వీర్యం చేసి వేశాడు. అప్పుడు దేవతలందరూ పరమేశ్వరుడే గురువును ఆశ్రయిస్తే ఆ పరశంభువు మహాభైరవుడై మహాయాగం చేశాడు. మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. ఆ మహాయాగం చేసి చిదగ్నిని రగల్చి ఆయన హుతము యజ్ఞ ప్రక్రియ నిర్వహించిన తర్వాత దేవతలందరూ శివుని ఆనతి మేరకు తమని తాము ఆ అగ్నిలో హుతం చేసుకున్నారు. ఆ తర్వాత పరమేశ్వరుడి మాట మేరకు జగదంబ ఆవిర్భవించి తన నుంచి దేవతలందరినీ తిరిగి సృజించింది అని చెప్పుకున్నాం. అమ్మవారి నుంచి శక్తి పొందిన దేవతలు పడకముందు నీరసులు, ఇప్పుడు అమ్మ అనుగ్రహం చేత తిరిగి శక్తివంతులై అమ్మని స్తుతించారు. అదే మనం దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ నిన్న ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ లీలా వైభవం అంతా ఏ ఏ నామాల్లో ఉన్నాయో కూడా విస్తారంగా మనకి లభించింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత నుంచి వరుసగా సర్వాభరణ భూషిత వరకు చిదగ్నికుండంలో ఆవిర్భవించిన అమ్మ రూపాన్ని వర్ణించారు. శిరస్సు నుంచి పాదము వరకు వర్ణించారు క్రమంగా. సాధారణంగా మనం అథాంగ పూజ చేసినప్పుడు పాదముల నుంచి శిరస్సుకు పూజిస్తాం, కానీ ఇక్కడ శిరస్సు నుంచి పాదముల వర్ణన చేశారు. ఎందువల్ల అలా చేశారంటే స్త్రీ దేవతలను వర్ణించినప్పుడు శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించాలని, అలాగే పురుష దేవతలను వర్ణించినప్పుడు పాదముల నుంచి శిరస్సు వరకు వర్ణించాలని శాస్త్రం. ఇంకో భావంలో చిదకిన కుండల నుంచి అమ్మవారు వచ్చినప్పుడు ముందు ఆ శిరస్సు అలా క్రమంగా వచ్చింది కనుక ఆ క్రమంలోనే వర్ణించారు. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవించింది. ఆ సమయంలో తిరిగి వచ్చినటువంటి దేవతల్లో బ్రహ్మదేవుడు ముందు ఉండి, అమ్మా నువ్వు లోకరక్షణ కోసం వచ్చేవి గనక, పైగా భండాసురుణ్ణి సంహరించడానికి వచ్చేవి గనక, అతడికో రాజధాని నగరం ఉంది, నీకు ఒక రాజధాని నగరం నిర్మాణం చేయాలి తల్లి. అసలు నీ లోకమే ఉంది మణిద్వీపం అని, బ్రహ్మాండాలు కావాల. కానీ ఇప్పుడు నువ్వు మా కోసం చిదగ్నికుండం నుంచి వచ్చినందుకు నీకంటూ ఒక రాజధాని నగరం ఏర్పాటు చేయాలి. అందుకు నువ్వు సమ్మతిస్తే నేను దానికి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు.
సరే అన్నది అమ్మ. అప్పుడు బ్రహ్మదేవుడు దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మని పిలిచాడు, దేవతల ఆర్కిటెక్టర్. ఆయన్ని పిలిపించి నువ్వు నిర్మాణం చేయవయ్యా అని అన్నాడు. వెంటనే అతడు, నా వల్ల అవుతుందా అమ్మవారికి దివ్యమైన రాజధాని నగరం నిర్మించడానికి? అంటే ఇంతవరకు జరిగింది ఏమర్థమైంది, నీ వల్ల ఏమీ కాదని అర్థమైంది. ఎందుకంటే మన వల్ల ఏదీ కాదు, ఆవిడ అనుగ్రహం ఉంటే అన్నీ అవుతాయి, అందుకే ఆవిడ పాదాలను ఆశ్రయించు అనగానే విశ్వకర్మ వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేశాడు. తల్లి, నీకంటూ నేను లోకాన్ని నిర్మించాలి అంటే నీ మణిద్వీపం ఎలా ఉందో అలాగే నిర్మించాలి. ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు హోమ్లీగా ఉందా అని అడుగుతూ ఉంటాం. అక్కడ వాళ్ళ ఇంట్లో ఎంత సదుపాయాలు ఉన్నాయో మన ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండాలి. అందుకు అమ్మవారు అసలు హోమ్ ఏది, మణిద్వీపం. అలా ఉండేటటువంటి ఒక లోకాన్ని నిర్మాణం చేయాలి అని అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహ శక్తితో విశ్వకర్మ పూనుకున్నాడు. దానికంటూ ఒక అద్భుతమైన ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అదేమిటంటే సుమేరు పర్వతం. ఆ మేరు పర్వతం యొక్క మధ్య శిఖరం, అంటే చుట్టూ మళ్ళీ మూడు శిఖరాలు ఉన్నాయట త్రికోణాకారంలో, అది బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్ర శిఖరం. ఈ మధ్య శృంగం ఒకటి ఉంది, మధ్య శిఖరం. ఆ మధ్య శిఖరం మీద అమ్మవారికంటూ ఒక అద్భుతమైనటువంటి లోకాన్ని నిర్మాణం చేశాడు, లేదా రాజధాని నగరాన్ని నిర్మాణం చేశాడు. అసలు సుధాసాగర మధ్యస్థ అమృత సముద్ర మధ్యలో మణిద్వీపంలో ఉన్న తల్లికి ఇప్పుడు సుమేరు పర్వతం నడుమ శిఖరంపై నిర్మాణం చేస్తున్నారు. ఇది కథగా చూసుకుంటే అద్భుతమైన కథ, సంకేతంగా చూస్తే అద్భుతమైన యోగ సంకేతాలు ఉన్నాయి ఇందులో. మేరు పర్వతం యొక్క శిఖరం అంటే మేరు పర్వతం ఎక్కడుందని అడగద్దు మళ్ళీ. మేరు పర్వతం భూమికి చెందింది కాదు, సమస్త విశ్వానికి ఆధారమైన ఒకనొక కేంద్రం అది. విశ్వాన్నంతటిని కలిపి ఒకటిగా మనం భావించేస్తే దానికంటూ ఒక ఆధార కేంద్రం అయితే ఉంటుందో ఆ కేంద్రం యొక్క కొన మేరు అని చెప్పబడుతుంది. మన శరీరంలో మేరువేది అంటే వెన్నుదండమే మేరువు, దాని యొక్క కొన అంటే సహస్రారం. ఇక్కడికక్కడికి అన్వయించుకోవాలి. అలాగే విశ్వానికి ఆధారమైనటువంటిది మేరువు, దాని యొక్క కొనలో అంటే విశ్వానికి మూలమైన స్థానంలో ఆ శిఖరం ఉందిట. ఆ శిఖరంపై మూడు శిఖరముల నడుము ఉంది అమ్మవారు. ఇది కూడా ఆలోచించండి, మూడు శిఖరాలు ఏమని చెప్పుకున్నాం? బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలు అంటే సృష్టి స్థితి లయలు, అంటే సత్వరజస్తమ గుణాలు మూడు. ఆ మూడింటికి మూలంగా మధ్యలో కేంద్రం అంటే ఎప్పుడు సెంటర్ పాయింట్, కేంద్రము అంటే ఆధారము, దాని నుంచే ఇవి విస్తరిస్తున్నాయని అర్థం. అందుకే ఆ మూడింటికి నడుమ ఉన్నది అంటే సృష్టి స్థితి లయలకు బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా మూలమైన శక్తి అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. అక్కడ అద్భుతమైన లోకాన్ని నిర్మాణం చేశారు, ఆ రాజధాని నగరానికి పేరు పెట్టారు. భండాసురుడు రాజధాని నగరం పేరు గుర్తుందా? శూన్యకపట్టణం. బాగా గుర్తుందిగా, సంతోషం. ఇప్పుడు అమ్మవారు రాజధాని నగరకు అద్భుతమైన పేరు పెట్టారండి, శ్రీమన్ నగరం అని పేరు పెట్టారు. వాడు శూన్యకం, ఇది శ్రీమన్. ఎంత బాగుందో, శ్రీమంతమైన నగరం. అంటే చైతన్యము, సౌందర్యము, లావణ్యము, శుభము, మంగళము అన్ని శ్రీ శబ్దం చేత చెప్పబడుతున్నాయి. ఆ తల్లి శ్రీ మాత, ఆవిడ నగరం శ్రీమన్ నగరం, ఆవిడ యంత్రం శ్రీచక్రం, ఆవిడ మంత్రం శ్రీమంత్రం, ఆవిడ ఉపాసనా శాస్త్రం శ్రీ విద్య. ఆ తల్లే శ్రీస్వరూపిణి, అది శ్రీమన్ నగరం. ఆ శ్రీమన్ నగరంలో మొత్తం అద్భుతంగా అనేక ప్రాకారములు ఉన్నాయి, 25 ప్రాకారాలు ఉంటాయి శ్రీమన్ నగరంలో. అది ఆ వర్ణనే చాలా అద్భుతమది. ఆ శ్రీమన్ నగరం చివరికి వచ్చేటప్పుడు మధ్య ప్రాకారంలో చుట్టూ మహాపద్మముల అరణ్యం ఉంటుంది, మహాపద్మాటవి. ఆ మహాపద్మాటవి మధ్యలో చింతామణి గృహమని, చింతామణులతో నిర్మించిన గృహంట. చింతామణి అంటే తెలుసా? ఎక్కడ దొరుకుతుందని నన్ను అడగద్దు, దొరకదు. అది క్షీరసాగర మథనం చేస్తే కొన్ని దొరికేటి వాళ్ళకి చింతామణులు. చింతామణులు అంటే ఏది చింతన చేస్తే అది తీర్చేమని చింతామణి. అలాంటి చింతామణులతో అమ్మవారి ఇల్లు నిర్మాణం అయిందిట. అంటే ఇటుకలతోనో రాళ్లతోనో ఇసుకతోనో కాదు, చింతామణులు. అమ్మ ఇంటి గోడ ఇటుక ముక్క చాలండి మన కోరికలను తీర్చడానికి. అలాంటి చింతామణుల గృహం ఆ తల్లికి నిర్మాణమైంది. అయితే లోతుగా ఆలోచిస్తే చింతామణులు అంటే మంత్రములు, సర్వమంత్రమయమైనటువంటిది చింతామణి గృహం. అందుకే దానికి నాలుగు ద్వారములు, పూర్వామ్నాయ, పశ్చిమామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయములు. అంటే నాలుగు రకాల వేద మంత్రములన్నీ ఆ ద్వారములుగా ఉన్నాయంటే మంత్రస్వరూపమే చింతామణి గృహం. సర్వమంత్రములకు మూలశక్తి లోపల కూర్చుంది ఆవిడ అమ్మవారు, ఆ చింతామణి గృహం. ఆ గృహాన్ని ధ్యానిస్తేనే సర్వమంత్ర శక్తుల్ని ధ్యానించినట్టు. అంతేకాదు శాస్త్రంలో ఈ లోక వర్ణనంతో మనకు కనబడుతుంది లలితా శాస్త్రం, చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగరనాయిక. ఆ నామములు కానీ అనుసంధానం చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి అరిష్టాలున్నా పోతాయట. ఎందుకంటే అమ్మ ఇంటిని తలంచుకుంటే మన ఇల్లు శోభాయమానంగా మంగళమయంగా అవుతుంది, తలంచుకున్నవాడు ఒళ్ళే ఇల్లే అది కూడా మంగళకరంగా మారుతుంది. అందుకు ఒక్కొక్కప్పుడు సొంత ఇల్లు లేనివారు, ఇంట్లో ఎక్కువ బాధలున్నవారు మణిద్వీప వర్ణన చదువుకోండి అంటారు. అంత మణిద్వీప వర్ణనంతా ఇక్కడ సులభంగా చిన్న మాటల్లో చెప్పారు.
చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయిక, ఇదొక మంత్రం. అటువంటి చింతామణి గృహం దీనికి శంకర భగవత్పాదుల వారు అద్భుతంగా చూపించారు. సుధా సింధోర్మధ్యే సురబిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అని సౌందర్యలహరిలో భావన చేశారు. ఇప్పుడు మనం కూడా చింతామణి గృహాన్ని ధ్యానిద్దాం. ఆ మధ్యలో అమ్మవారు కూర్చోవడానికి గాను సింహాసనం సిద్ధం చేశారట. దాని పేరు పంచబ్రహ్మాసనం. అది ఎందుకన్నారో తర్వాత ఆలోచిద్దాం. మనం కొన్ని రకాల అమ్మవారి చిత్రపటాలు చూస్తాం, ఇక్కడ కూడా ఉంది. ఆ వెనకాల సరిగ్గా ఒక మంచములాగుంటుంది కూర్చున్న చోటు. దానికి నాలుగు వైపులా నాలుగు కోళ్ళు, నలుగురు దేవతలు ఉంటారు. మధ్య బల్ల మీద శివుడు పడుకుని ఉంటాడు, దాని మీద అమ్మవారు కూర్చుంటారు. ఇదేంటి, ఆయన పడుకోవడం ఏంటి, ఆయన మీద కూర్చోవడం ఏంటి, ఎవరో మీకు ప్రశ్నించవచ్చు. ఏమిటో తెలియదని మనం నమస్కారం చేయొచ్చు, అని తెలుసుకోవాలని ప్రయత్నం చేయొద్దు, తెలుసుకుందాం ఆ వచ్చినప్పుడు. సరే, పంచబ్రహ్మాసనం సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాజధాని సిద్ధమైపోయింది, భవనం సిద్ధమైపోయింది, సింహాసనం సిద్ధమైపోయింది. ఇంకా అమ్మ వెళ్ళి కూర్చోవాలి అక్కడ. ఆవిడ చూస్తుంది, ఎందుకంటే కూర్చోమంటే కదా కూర్చుంటారు. ఎంత కుర్చీ వేసినా కూర్చోమంటే కానీ కూర్చోకూడదండి, అలా నిలబడి ఉండాలి. ఆవిడకి ఏంటి ఎవరు కూర్చోమనరేమిటా అనుకుంటుంది. ఆవిడ బ్రహ్మగారికి చాదస్థం ఎక్కువ. చాదస్థము ఛాందస్సము అని ఎవరైనంటే అది గొప్ప బిరుదండి. ఛందస్సు అంటే వేదము అని అర్థం. ఛాందస్సము అంటే వేదం చెప్పుకున్నట్టు నడుచుకోవడం, ఇది అర్థం. మనందరం ఛాందస్సులం కావాలి, ఛాదస్థులం కావాలి. అందులో బ్రహ్మగారికి ఒక్క వేదంలో నాలుగు ముక్కలు తెలిస్తేనే పెద్ద ఛాందస్సం వస్తుంది. నాలుగు వేదాలు నాలుగు ముఖాల నుంచి పలికే బ్రహ్మగారికి అన్ని ఛాదస్థమే. అందుకని శాస్త్ర ప్రకారం నడవాలి. అమ్మా, మా సంప్రదాయం ఏంటి, వైదిక సంప్రదాయంలో ఒక్క స్త్రీని సింహాసనం మీద కూర్చోబెట్టకూడదు తల్లి. మా వైపు కోపంగా చూడద్దు, బ్రహ్మగారు చెప్పారంటే. ఒక్క స్త్రీని సింహాసనం మీద కూర్చోబెట్టకూడదు, ఇది సంప్రదాయం. వాళ్ళు ఆయనతో కూర్చోబెట్టాలి. చిత్రం ఏంటంటే ఇప్పుడు నువ్వు కొత్తగా మరొక రూపం తీసుకున్నావు గనక, కొత్తగా రూపం తీసుకుంటే కొత్తగా శివుణ్ణి వెళ్ళాడట. ఏ రూపం ధరించినా భర్త ఆయనే. అందుకు కొత్తగా రూపం తీసుకుంటే కొత్తగా నీకు కళ్యాణం జరగాలి తల్లి. అందుకు నువ్వు ఒక్కసారి కళ్యాణానికి సిద్ధపడాలి అనుకున్నాడు. అయితే వరుడు సిద్ధంగా ఉన్నాడా అని అడిగింది ఆవిడ. అయితే అలాగేనమ్మా అని కొంచెం మౌనం వహించాడు బ్రహ్మగారు. ఎందుకంటే అమ్మవారు ఎన్నో రూపాలు బ్రహ్మ కూడా దర్శనం చేశాడు అమ్మవారి దయవల్ల. కానీ ఇలాంటి రూపం మరొకటి లేదండి, లలితాత్రిపుర సుందర రూపం వేరు. ఎందుకంటే అన్ని అమ్మవారైనా ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క రూపం ధరిస్తుంది. ప్రతి రూపము గొప్పదే. కానీ మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఈ సమయంలో గొప్ప మాట చెప్తారు. ఆయన దశమహావిద్యలు ఉపాసన చేసిన వాడు రామకృష్ణ పరమహంస. సామాన్యుడు కాదు. దశమహావిద్యలు చాలామందికి తెలిసి ఉంటాయి. కాళి, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని 10 రూపాలు. ఈ 10 శాస్త్రాలు ఉన్నాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రం ఉంది. కాళీదేవి ఉపాసనంతా పెద్ద శాస్త్రం. అది మనకు తెలియనిదే. అక్కడ అది ముఖ్యంగా అస్సాం, బెంగాల్, కలకత్తా ప్రాంతాల్లో కాళీ ఉపాసకులు చాలామంది ఉన్నారు. రామకృష్ణ పరమహంస కూడా కాళీ ఉపాసకుడే. దాని తర్వాత తారాదేవి ఉపాసన, ఇది చాలా విశేషం. టిబెట్ లాంటి ప్రాంతాల్లో వ్యాప్తి చెంది ఉన్నది. 3 త్రిపుర సుందరి ఉపాసన, ఇది మన దక్షిణాపథంలో ఎక్కువ వ్యాప్తిలో ఉంది. శ్రీ విద్య అనే పేరుతో 3 శ్రీ విద్య. దీనికే షోడశీ విద్య అని, త్రిపుర సుందరి విద్య అని కూడా 2 నామాంతరాలు కూడా ఉన్నాయి. ఇక అలాగే చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మొత్తం దశమహావిద్యలు అంటారు. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది. అందులో దిగాలే కానీ ఆ అనుష్ఠానం చేస్తూ ఉంటే అద్భుతం. ప్రతి తల్లికి ఒక సహస్రనామం ఉంది, మంత్రం ఉంది, యంత్రం ఉంది, యాగము, యోగము అన్నీ ఉన్నాయి దేనికదే. కానీ శంకర భగవత్పాదులు వారు మాత్రం 3 మాత్రమే తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ 3 మిగిలినటువంటి 9 కలిసిపోతాయి. అంత శక్తివంతమైన విద్య ఆయనకు అలా కనబడింది. ఈ విద్య చివరికి బ్రహ్మ విద్య అయిపోతుంది. అందుకు ఆ మహానుభావుడు స్వీకరించాడు. మనం నమస్కరించుకుందాం. దక్షిణాపథంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నటువంటిది శ్రీ విద్య. మీరు కలకత్తా వెళితే కాళీయే కనబడుతుంది. 10 కలిసి ఉండేది అస్సాం దగ్గర కామాక్ష క్షేత్రంలో. 10 ఉంటాయి మొత్తం. 10 వ్యాపించడం, అద్భుత క్షేత్రం అది, శక్తివంతమైన క్షేత్రం. కామాక్ష అంటారు దాన్ని. ఇంకా అనేక విధాలైన ఉపాసం ఉన్నాయి. ఒరిస్సాలో కూడా దశమహావిద్యలు ఉపాసం ఉందండి, చాలా విశేషం. దేశం తిరగాలే కానీ ఎన్ని సంప్రదాయాలు కనబడతాయో, ఎన్ని అద్భుతాలు కనబడతాయో మనకి. మధ్యప్రదేశ్ మొదలైన ప్రాంతాలకు వెళ్తే అమ్మవారిని దుర్గారూపిణిగా ఎక్కువ ఉపాసన చేస్తారు. చండీ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండీ రూపంతో ఆరాధన చేయడం కనబడుతుంది. వివిధ రూపాలతో అమ్మవారి ఆరాధన. కానీ ఈ త్రిపుర సుందరి విద్య విశేషం. అయితే రమణ మన రామకృష్ణ పరమహంస చెప్తున్నారు, నాకు అమ్మవారు అన్ని రూపాలు దర్శనమిచ్చారయ్యా అని చెప్పాడు పరమహంస. సాధారణంగా ఒక్క మంత్రం సిద్ధింపజేసుకోవాలంటే సామాన్యం కాదు. ఆ మంత్రానికి ఒక నిర్ణీత సంఖ్యలో జపం చేయాలి. ఒక్కొక్క మంత్రానికి ఒక సంఖ్య చెప్తాడు.
కొన్నిటికి అక్షర లక్షలు చేయాలి, కొన్నిటికి అయితే అంత అక్కర్లేదు, ఒక సంఖ్య చెప్తారు 16 లక్షలు 3 లక్షలు ఇలాగా అంత చెయ్యాలి మంత్రం ఒక శాస్త్రసిద్ధంగా. దాని తర్వాత అందరూ దశాంశం హోమం చేయాలి, అందులో దశాంశం తర్పణం చేయాలి, అందులో దశాంశం అన్నదానం చేస్తే మంత్రసిద్ధి వస్తుంది, పురశ్చరణ అంటారు దాన్ని, అప్పుడు దానికి పురశ్చరణ మంత్రసిద్ధి. అంత కష్టపడితే మంత్రసిద్ధి, దేవత కనబడుతుందా లేదో మళ్ళీ చెప్పలేం, ఎందుకంటే మొండితనం హఠం పట్టింత చేయొచ్చు కానీ దేవత కనబడాలంటే నిష్కపటమైన అంకితంతో కూడిన ఒక భక్తి ఉండాలండి. దేవత కనబడాలంటే మంత్రం సిద్ధించడానికి ఇంత హడావిడి ఉంది, దేవత కనబడాలి అంతే ఎంత ఉండాలో. మనం ఒక 2-10 మాలలు చేసేసి ఉన్నాదా అండి అని అడుగుతుంటాం, దర్శించాలంటే ఎంత చేయాలండి. కానీ సిద్ధపురుషులు మహాత్ములు వాళ్ళకి మాత్రం అమ్మవారి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది, ఎందుకంటే అనేక జన్మల సాధన వాళ్ళ వెనకాల ఉంటుంది, అది తెలుసుకోవాల్సింది. పరమహంస చెప్తున్నారు, నేను అమ్మ దర్శనం కోసం ఏడ్చానయ్యా, విలవిల్లాడాను, అమ్మా కనబడమ్మా అని ఏడ్చాను. ఏడిస్తే ఏ తల్లైనా వింటుంది, పాలానాం రోదనం బలం అని ఒక మాట ఉన్నది, అంటే పిల్లలకు ఏడిపోయే బలం అని. అందుకు ఒక తల్లి అనుకుంది, పిల్లాడు ఏడుస్తున్నా బాగా ఏడవనియండి, బలం బాగా వస్తుంది, అది కాదు దాని అర్థం. బాలారాం రోదనం అంటే పిల్లలు ఏడ్చి సాధిస్తారని అర్థం, వాళ్ళు ఏడ్చి ఏడ్చి వస్తుంటే మనం విసిగిపోయి వాడికి కావాల్సింది ఇచ్చేస్తాంట, వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఏడ్చి సాధించాలంట, కానీ ఏడవగలమా? పరమహంస అంటున్నారు, లోకంలో సంపదల కోసం ఏడుస్తాం కానీ అమ్మవారి కోసం ఏడవంట, ఒకవేళ ఏడిస్తే తొందరగా అనుగ్రహించేదా తల్లి అన్నారు. నేను ఏడ్చాను అమ్మ దర్శనం కోసం, విలవిల్లాడిపోయాను, అమ్మ నువ్వు లేకపోతే నేను లేనమ్మా అని బాధపడ్డా, అప్పుడు అమ్మ దర్శనమిచ్చింది, ఆ కాళీమాత దర్శనమిచ్చింది. ఆ తర్వాత అమ్మ దర్శనం పొందిన తర్వాత అన్ని విద్యలు ఆయన జపం చేశాడు, దశమహావిద్యలు. దశమహావిద్యలు ఒక్క మాల పూర్తవగానే ఆ తల్లి వచ్చి కనబడేదిట. ఇక దశమహావిద్యలో ప్రధాన దేవత ఉంటుంది, పరివార దేవతలు ఉంటాయి, అంగదేవతలు ఉంటారు, ఉపాంగ దేవతలు ఉంటారు, వాళ్ళందరూ దర్శనమిచ్చారట ఎవరికి, పరమహంసకి. అంతేగాని నేను చూశానని లేదు, అమ్మ చూపించిందన్నాడే. నేను చూశానంటే అహంకారం, అమ్మ చూపించిందంటే దయ. అలా అమ్మ అన్ని రూపాలు చూపించింది, ప్రతి రూపం అద్భుతం, ప్రతి రూపం దివ్యం, కానీ అన్ని రూపాల్లోని అత్యద్భుతమైన సౌందర్యంతో ఉన్న రూపం మాత్రం ఒకటి ఉందయ్యా అని వర్ణించారు. అదేమిటి అంటే 3వ విద్య అయిన శ్రీ విద్యాది దేవత లలిత మహాత్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి పరదేవత అంటాడు రామకృష్ణ పరమహంస. దర్శించాడే అది అమ్మవారు, అంత దివ్య సుందరాకృతి మిగిలిన వాటన్నిటిలో అంత సౌందర్యాకృతి ఎదులుగా కనబడింది. పైగా ఆవిడ కామేశ్వరుని పేరుంది, మర్చిపోవద్దు, ఎందుకు వచ్చింది ఆ పేరు నేను చెప్పాం. పరమేశ్వరుడు ఇచ్ఛాశక్తి, సంకల్పశక్తి, ఇచ్ఛా సంకల్పాలకే మరొక పేరు కామ. అందుకే పరమేశ్వరుని సంకల్పశక్తి ఆవిడ, ఎందుకు కామేశ్వరి. పైగా కమనీయత్వాత్ కామేశ్వరి అని మరొక పేరుట, అంటే అత్యంత సుందర రూపం, ఆనంద రూపం. అమ్మవారు అంటే ఆనంద రూపిణి, ఆనందమే సౌందర్యం అని నేను చెప్పుకున్నాం కదా. అందుకే సౌందర్య లహరి అంటే ఆనంద ప్రవాహం, సుందరి అంటే ఆనంద రూపిణి. ఏ ఆనందం అది? సచ్చిదానందం, జడానందం బ్రహ్మానందం కాదు, చిదానందం బ్రహ్మానందం సచ్చిదానందం. అదేగా అమ్మ యొక్క రూపం. అటువంటి దివ్య రూపాన్ని చూస్తూ బ్రహ్మగారు అనుకున్నట్ట, ఇప్పుడు ఏ రూపం నువ్వు ధరించినా శివుడే పతి కాదన్న గాని, ఇంత అద్భుతమైన రూపాన్ని చూస్తుంటే ఇతడు పక్కన నిలబడ్డం అంటే మాకు అంత ఆనందంగా లేదు అని మనసులో అనుకున్నట్ట. ఎందుకంటే ఈయన ఎలా ఉన్నాడు, ఈవిడు చూస్తే అత్యంత లావణ్యంతో ఉంది, ఆయన ఒంటి నిండా భస్మం పూసుకుని జడలు ధరించి పాములు వేలాడేసుకుని దానికి తోడు 3 కళ్ళు వేసుకుని వికారంగా చర్మాంబరధారి ఉన్నాడు. ఈయన ఈవిడ పక్కన నిలబడ్డం ఆలోచిస్తేనే కొంచెం అదోలా ఉంది అనుకున్నట్టు బ్రహ్మగారు, బయట కనలేదండి, మనసులో అనుకున్నాడు. ఆయన అనుకున్నాడన్న విషయం ఇది తెలిసిపోయింది, పక్కన నిలబడ్డాడు ఉన్నాడు కదా, ఇంతసేపు యాగం కూడా చేశాడు అక్కడ. ఆయన వచ్చి వెంటనే బ్రహ్మ ఏమనుకున్నాడు గమనించి వెంటనే రూపం మార్చుకున్నట్ట. అక్కడే మేకప్ రూమ్ ఉందా, కాస్ట్యూమ్స్ మార్చుకున్నాడా, ఆయనకేముందండి ఏ రూపము లేదు కనుక ఏ రూపమైనా మార్చుకోగలడు మహానుభావుడు. లీలగా ధరించాడు పరమేశ్వరుడు రూపమా, అతి వైరాగి ఆయనే, అతి శృంగారి ఆయనే మహానుభావుడు. వెంటనే అద్భుతమైన రూపాన్ని ధరించట్ట, ఎంత రూపం అంటే ఆవిడ చూశాడుగా, ఏమాత్రం తీసిపోకుండా తయారయ్యాడు. అద్భుతంగా పంచకుచ్చుళ్ళు వేసుకొట్టుకున్నాడు, చక్కని కిరీటం, మంచి నెలవంక, పైగా రమ్యమైనటువంటి చందనము కర్పూరం అన్ని పూసుకున్నట్ట. వసితంబు కర్పూర పాళి కస్తూరిక భరితాంగ రాగ సంపద వహించే పచ్చి ఏనుగుతోలు పసుడు పచ్చ పసి పసిపి పచ్చడము విభ్రమము దాల్చే. ఆయన ధరించినటువంటి ఆ తోలు కాస్త అత్యద్భుతంగా పట్టు వస్త్రంగా మారిపోయింది. ఇక పూసుకున్న బూడిదంతా అంగరాగము కస్తూరి కర్పూరము పచ్చకర్పూరము గంధంగా మారిపోయిందిట. మొత్తం తయారైపోయాడు తనకు తాను చక్కగా అందంగా తయారవడమే కాకుండా చేతిలో అద్దం కూడా పట్టుకున్నట్ట, మధ్య ముద్ర సవరించుకుంటూ వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఎలా ఉన్నాను బాగున్నానా అని అడిగట. ఎంత అందంగా ఉన్నావే బాబు, ఇప్పుడు చూస్తుంటే నువ్వు కొంచెం పైన ఉన్నావేమో అనిపిస్తుంది, అంత అందంగా తయారయ్యావు నువ్వు.
అంత కమనీయంగా ఉన్నావు గనక నీకు పేరు పెడుతున్నాను కామేశ్వర అని పేరు పెడుతున్నాను అన్నారండి. కమనీయత్వాత్ కామహ, కమనీయమైన వాడు కామేశ్వరుడు అని చెప్పి, అమ్మా ఇదిగో ఈయన సిద్ధంగా ఉన్నాడు, నువ్వు సిద్ధమేనా అంటే, నేను సిద్ధమే కానీ ఒక కండిషన్, ఆయనకి ఇష్టం లేదో కనుక్కో అన్నది. నేనేం చెప్తే అది వినాలి, మారు మాట్లాడకూడదు, దానికి ఒప్పుకుంటాడా అని అడిగింది. ఎంత అద్భుతమైన కండిషన్, స్త్రీలందరికీ ఆనందకరమైన కండిషన్. ఏం చెప్తే అది వినాలి అని అంటే, ఇదిగో నువ్వేమంటావు అని అడిగట, తప్పకుండా అన్నట్ట. అది స్వాధీన వల్లభ అండి, స్వాధీన వల్ల వల్లభుణ్ణి పక్క స్వాధీనంలోకి పెట్టుకుంది ఆ తల్లి. మొత్తానికి ఆ విధంగా నిర్ణయం అయితే అప్పుడు వరమాల వేసిందిట కామేశ్వరుడి కంఠంలో. ఇది కామేశ్వరి కామేశ్వర స్వయంవర ఘట్టం. ఇప్పుడు ఎంత రమ్యమైన విషయంలో వచ్చేయొచ్చును. ఆడ తర్వాత కళ్యాణం జరగాలి వాళ్ళిద్దరికీ. ఇప్పుడు పార్వతీ రూపంతో ఉంటే హిమవంతుడు కళ్యాణం చేస్తాడు. ఇప్పుడు కళ్యాణం ఎవరు చేయాలంటే, అమ్మవారికి సోదరుడు ఎవరయ్యా అంటే విష్ణువు. యా ఉమా సా స్వయం విష్ణు అని, పద్మనాభ సహోదరి అని, సరసిజనాభ సోదరి అని కీర్తిస్తాం కదండి. త్యాగరాజ స్వామి వారు అయితే రాజరాజేశ్వరి రామ సహోదరి అని కీర్తించారు. అందుకు అక్కడ సోదరుడు ఉన్నాడు, అన్నగారు. అన్నగారు నాన్నతో సమానం కదా, ఆయనే కన్యాదానం చేయడానికి సిద్ధమయ్యాడు. బ్రహ్మగారు చెప్పారు, నువ్వు కన్యాదానం చేయవయ్యా అని. వచ్చాడు ఎవరాయన, నారాయణుడు సాక్షాత్. ఆ నారాయణుడు వచ్చి కామేశ్వరి కామేశ్వరి కళ్యాణం చేస్తున్నాడు. వాళ్ళిద్దరు చేతుల్లో చేతులు పెట్టేట పెట్టి ధార వేస్తూ ఉన్నాడు. బ్రహ్మగారు మంత్రాలు చదువుతున్నారు, ఋషులందరూ మంత్రములు చదువుతూ ఉంటే కామేశ్వరి కామేశ్వరుల కళ్యాణం జరిగింది. ఎక్కడైనా సరే శివశక్తుల కళ్యాణ ఘట్టం వింటే చాలండి, అనేక గ్రహదోషాలు పోతాయి. శివపార్వతుల కళ్యాణ ఘట్టానికి పూర్వరంగం, తర్వాత విషయములు, ఇవన్నీ కూడా ఒక మంత్రశాస్త్ర విశేషాలు. గ్రహదోషాలు పోగొట్టే విశేషాలు ఉన్నాయి మళ్ళీ శివపార్వతుల కళ్యాణ విషయంలో. ఒక శివపురాణమే కాకుండా స్కాంద పురాణాలు అన్నీ ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు అది అన్ని గ్రహదోషాలను పోగొట్టగలిగే వివిధ ఘట్టాలతో ఉన్న ఆ శివ కళ్యాణాన్ని ఇటు శక్తిపరంగా ఇటు శివపరంగా చెప్తూ, శక్తిపీఠ రహస్యాలు దశమహావిద్యల స్వరూపం ఇంకా వివరంగా చెప్తూ, దక్షయజ్ఞంలో వీరభద్రుడి రూపం దక్షిణామూర్తి రూపం ఇవన్నీ చెప్తూ, ఇటు శివతత్వం అటు శక్తితత్వం మేళవిస్తూ శివ కళ్యాణ ఘట్టాన్ని సుమారు ఒక 9 రోజుల పాటు చెప్పే భాగ్యం నాకు లభింపజేసింది అమ్మవారు. అదంతా కూడాను ఒక MP3 రూపంలో చేసి ఇక్కడ లభిస్తుంది. అది విని ఆ ఫలితాలు అందరూ పొందవచ్చు. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. కళ్యాణ ఘట్టానికి ఉన్న శక్తి వేరు. అందుకే ఎప్పుడు కూడా శాంతి కళ్యాణాలను చేస్తుంటాం. ఆ జరపడం వల్ల మనకు శాంతి, వాళ్ళు ఎప్పుడు శాంతి, వాళ్ళకి శాంతి ఏమిటి, వాళ్ళ వల్ల మనకు శాంతి. అందుకే ప్రతి కళ్యాణ ఘట్టం అంత రమ్యం. పైగా ఆది దంపతుల కళ్యాణం ఇంక చెప్పడానికి ఏముందండి. మరి తమిళనాడులో కొన్ని కళ్యాణ మండపాల దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు శిల్పం ఉంటుందండి. సాధారణంగా విష్ణువు కన్యాణ దానం చేస్తుంటే శివశక్తులు పాణిగ్రహణం చేసినట్టు. అది ఏదంటే ఈ కామాక్షి కళ్యాణమే. ఎందుకంటే తమిళనాడులో అమ్మవారు ప్రధానం కామాక్షి. అందుకు వాళ్ళు మొత్తం తమిళ మండలంలో ఏ తల్లినైనా కామాక్షిని పిలుస్తారు. పరిశీలించండి. అందుకే తమిళ మండలంలో ఉన్నది మన నెల్లూరు, అక్కడ జన్నవాడ, అక్కడ కామాక్షి తాయి అంటారు ఆవిడ కూడా. తాయి అంటే తల్లే. అందుకు అక్కడ ఏ రూపంతోన్నా కామాక్షి, ఆవిడే కామేశ్వరి, ఆవిడే లలిత. ఇది కామేశ్వరి కామేశ్వర కళ్యాణ ఘట్టం సాక్షాత్ విష్ణువు చేశాడు. ఎప్పుడైతే కళ్యాణం పూర్తయిందో ఇంకా సింహాసనం మీదకి తీసుకువెళ్ళారండి. భార్యాభర్తలు ఉభయులు వెళ్ళారు, అందులో ముందు కూర్చుని